స్వామి కృష్ణమూర్తి గారి సున్నితత్వం అనే చాప్టర్లో ఇలా అంటున్నారు స్వామి. సత్యం భ్రాంతికి అబద్ధానికి విరుద్ధమైనది కాదు. విరుద్ధమైనది అనుకుంటూ దాన్ని చేరడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికీ దర్శనం కాదు. విరుద్ధమైనది నశిస్తేనే సత్యం ఉండడం సాధ్యం. నిరసించడం వల్ల, ఐక్యం చేసుకోవడం వల్ల విరుద్ధమైన వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంది అంటున్నారు స్వామి. శ్రీ జిడ్డి కృష్ణమూర్తి గారికి పాదాలకి ప్రణమిల్లుతూ, మహాజ్ఞాని వారి గురించి చెప్పుకోవాలంటే ప్రాతస్మరణీయులండి జిడ్డి కృష్ణమూర్తి గారు. అమ్మ జిల్లేడుమళ్ళి అమ్మ, భగవాన్ శివానంద గురుదేవులు వారు, రమణ మహర్షులు వారు, మహాజ్ఞానులు వాళ్ళు. అద్భుతంగా అంటే సాధకుడికి ఒలిచిపెట్టడం ఏముండదు, డైరెక్ట్ అయ్యి అంతే. అద్భుతమైనది, మాట్లాడుకుందాం. సత్యం భ్రాంతికి అబద్ధానికి విరుద్ధమైనది కాదు. ఇంత బాగా చెబుతారు, సత్యము భ్రాంతి, సత్యము భ్రాంతికి అబద్ధానికి విరుద్ధమైంది కాదు. విరుద్ధం. ఉదాహరణకి నేను చెబుతా, ఇందాక చెప్పాను, అందుకే ఇవి కూడా వినాలి. ఇందాక భగవాన్ చెప్పింది కూడా మనం వింటేనే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు సత్యము నేనున్నా, నేనెవరు ప్రశ్న కాదు, నేనున్నా కదా. నేనెవరినో, నేను దేహాన్ని ఆత్మన ఇంద్రియాలను అవన్నీ వదిలిపెట్టాను, నేనున్నా. నేను ఐదు రకాలుగా ఈ ప్రపంచాన్ని గ్రహిస్తున్నా, ఇది సత్యమేగా. ఐదు రకాలుగా నేను అనుభవం అనేది ఒకటే ఉంది గారు గారు, ఇదంతా అనుభవం అని పేరు. ఒక మొత్తం 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితకాలంలో కూడా మీ అనుభవాలంటే రకరకాలు చూస్తాడు, కానీ తన అనుభవమే కదా, తన అనుభవం, ఇదంతా కలిపి అనుభవం అని పేరు. మీరు అడిగేటప్పుడు మీ అనుభవం ఏంటంటే అనుభవమే చెబుతారు కదా. సత్యము, సత్యం అంటే అర్థమైందిగా అనుభవం. అయితే ఈ అనుభవాలన్నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, చర్మం ద్వారా, నాలుగ రుచి ద్వారా ఇట్లా తెలుస్తున్నాయి, ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, సత్యము అబద్ధానికి భ్రాంతికి విరుద్ధమైనది కాదు. విరుద్ధము అయినది అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి సత్యం ఉంది, ఇప్పుడు ఏం చెబుతున్నారు? సత్యము అంటే సెల్ఫ్, ఇంగ్లీష్లో సెల్ఫ్. దాన్నే మన పెద్దలు ఉనికి, ఆత్మ, చైతన్యము, జ్ఞానము, ధ్యానము, శివుడు అని పేర్లు పెట్టారు. సరే, అది నేనే. నేనంటే శక్తి అయినప్పుడు మీరేగా. మరి దాని లక్షణాలు ఏమిటి అంటే, దానికి ఏ ఇంద్రియ శక్తులు లేవు, కానీ అన్ని ఇంద్రియ శక్తులు దానివే. పంచేంద్రియ శక్తులన్నీ దానివే, కానీ దానికి ఏ ఇంద్రియ శక్తులు లేవు. అది తను తాను గ్రహించలేదు, తను తాను చూడలేదు, తను తాను రుచి చూడలేదు, తను కదా. ఇది సత్యం అంటే ఆ వస్తువు లక్షణం అది. అయిందా రవి గారు? ఆ వస్తువుకే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ ఐంద పంచేంద్రియ శక్తులన్నీ కూడా దానివే. అయిందా రవి గారు? ఈ కన్నుకు ఒకలాగా కనపడుతుంది, మీ కన్నుకు ఒకలాగా కనపడుతుంది ఒక దృష్టి. దీన్నేగా బ్రహ్మ అంటున్నాం. బ్రహ్మ అంటే ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అనుభవించడానికి బ్రహ్మ ఉంటున్నారు. ఎవరిది బ్రహ్మ అంటే, పిచ్చివాడికి మనం బ్రహ్మ, మనది బ్రహ్మ మనకి. ఉదాహరణకి ఒక అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవాడు, ఒక పార్కిన్సన్తో బాధపడేవాడికి బల్లి గోడ మీద వచ్చింది, గోడ మీద వస్తే వెళ్ళగొట్టమంటున్నాడు. లేదు నాన్న అని మీరన్నారనుకో, నాకు కనపడుతుంది అంటాడు. అది నీ భ్రమ అని మీరన్నారనుకోండి, మరి వాడికి కనపడుతుంది కదా. నువ్వు కనపడలేదంటే నీ భ్రమ అంటాడు వాడు. కనపడట్లేదంటే అది నీ భ్రమ, చూపెట్టుకోబా డాక్టర్గా అంటాడు. మీరేమంటున్నారంటే, నాన్న అక్కడ లేదు బల్లి, నాకు కనపడట్లేదు, మీ హెల్త్ బాగాలేదు అట్లా. అది నచ్చదు వాళ్ళకి. చేయవలసింది ఏమిటంటే, ఆ బల్లిని వెళ్ళగొడితే వెళ్ళిపోయినట్టుగా అతను కనపడుతుంది, ఎందుకంటే ఉన్నట్టుగా కనపడదు కాబట్టి. అయితే వెళ్ళగొట్టేటప్పుడు మీకున్నదా అంటే, మీకు లేదు కానీ వెళ్ళగొడుతున్నారు.
కానీ బల్లి లేదు కానీ ఆ జబ్బున్న వ్యక్తి మీలో ఉన్నాడు. ఇప్పుడు మీకు వాడున్నాడు, వాడికి బల్లి ఉంది. ఈ ఉండటం అన్న దాంట్లోనే తేడా ఉంది. తప్పితే భ్రమ అనే మాట అర్థమైంది కదా. భ్రమ దేంట్లోది అంటే ఉన్న దాంట్లోది. కాబట్టి దొడ్డా కానీ విరుద్ధం కాదు. కాబట్టి పంచేంద్రియ శక్తులు నాకు విరుద్ధంగా లేవు. ఏ శక్తి అందులో భ్రమ ఉండనివ్వండి. ఎందుకు భ్రమ ఉంది? భ్రమ ఉన్నప్పుడు అర్థం చేసుకోవటానికే ఉన్నది. లేనిది తెలుసుకో. భ్రమ అంటేనే పోగొట్టుకోవటం అని అర్థం కదా, తెలుసుకోవటం అని కదా అర్థం. ఇప్పుడు రవి గారు తారు రోడ్డు మీద మంచి ఎండలో పోతుంటే దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి. నేను చిన్నతనంలో చూసేవాడు, అందరూ చూస్తున్నారు, నేను మీరే ఉంది. ఓ అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు టైర్ల కింద పడి చిందుతాయో అనుకుంటూ పోతున్నాం అనుకోండి, ఎంత దూరం పోయినా అదే అట్లా కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ భ్రమ నాకేమన్నా అడ్డ, నా ఉనికికి కానీ నా మిగిలిన ఇంద్రియ శక్తులకు కానీ, మిగిలిన నాలుగు ఉన్నాయిగా, ఇది దృష్టి చేత నాకు ఏర్పడ్డ ఒక భ్రమ. మిగిలిన నాలుగు ఇంద్రియాలు నాకు ఉన్నాయి. ఒక స్పృహ ఉంది, నేను కారులో వెళ్తున్నా నాకు వినపడుతుంది, అన్నీ ఉన్నాయి. ఇది భ్రమ. ఏమన్నా నాకు అడ్డ. సరే, ఆ భ్రమ కాలగమనంలో పోయిందా పోలేదా? కాబట్టి దానికి అది విరోధం కానే కాదు. ఏ భ్రమ కూడా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ఇందాక భగవాన్ రమణ మహర్షులు వారు ఎంత అద్భుతంగా చెబుతున్నారు, నువ్వు అనుకునే వాసనలు, వాసనలన్నీ భ్రమలైతే. ఇప్పుడు చూడండి, వాసన నా ముక్కు దగ్గర ఉంటే, నా ముక్కు గ్రంథుల్లో ఉంటే బయట ఉంది అనుకోవటం భ్రమ. ఈ భ్రమ నా జీవనానికి ఎక్కడన్నా ఎవరన్నా అసలు అంటే ఆ జ్ఞానంతోనే జీవిస్తున్నారండి ప్రపంచం అంతా? పిల్ల పెద్ద వాసన పూలు లేదు నాలో ఉంది, నా గ్రంథుల్లో ఉంది, నా గ్రంథులు నాలోనే, ఈ జ్ఞానం కాదు, అడ్డే కాదు అసలు. కానీ అర్థం చేసుకోవడానికి కూడా అడ్డు కాదు. అర్థం చేసుకోవాలనిపించడం పేరు, అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పించింది భ్రమ. కాబట్టి భ్రమ కూడా జ్ఞానమే. అందుకని జిల్లేడు ముళ్ళు ఏమంటారంటే, జ్ఞానం పరబ్రహ్మమైనప్పుడు అజ్ఞానం కూడా పరబ్రహ్మమే కానీ అన్న అంది. అద్భుతమైన మాట్లాడు. ఒక ఇంద్రియం లేనప్పుడు ఇంద్రియం తాలూక, ఇంద్రియం లేనప్పుడు భ్రమే ఉంది. ఆ భ్రమ సహజమా, నిర్మాణమా, ఏమిటది? అంటే భ్రమ అనే మాట, భ్రమ అనే మాట బ్రహ్మను చూపటానికి వచ్చింది. భ్రమ బ్రహ్మము వేరు కాదు రవి గారు. అందుకని శ్రీకృష్ణమూర్తి గారు అది పరబ్రహ్మానికి, పరబ్రహ్మ అని వాడరు వారు, సత్యము అని వాడారు. పరబ్రహ్మాన్ని ఇక్కడ ఉనికిని, ధ్యానాన్ని, మన సహజ స్థితిని, ఆ పరమేశ్వరుణ్ణి, నిన్ను ఏం వాడారంటే సత్యము అని వాడారు. సత్యము, సత్యానికి భ్రమలు ఏమీ చేయలేవు. అదే భ్రమే ఆధారంగా. ఒకచోట సత్యం భ్రమకు ఆధారమైతే, ఒకచోట భ్రమ సత్యానికి ఆధారమవుతుంది. ఇదే ఇట్లా రెండు ముఖాలు లాంటివి అని చెబుతున్నారు. విరుద్ధమైంది అనుకుంటూ దాన్ని చేరడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికీ దర్శనం. చూడండి, మనం ఇది వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఇవి ఈ చప్పుడు వద్దు, ఈ అల్లరి వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది వద్దు, భ్రమ కాదా అది? వద్దంటున్నావు ఎందుకు? నీ జ్ఞానహేతువు అందులోనే ఉంది. నువ్వు ఇరుక్కుంటే అజ్ఞానం, అందులో నువ్వు ఇరుక్కుంటే అజ్ఞానం. దాని నుంచి నువ్వు అసలు నిన్న బంధం గురించి వచ్చింది. ఒక మాట చెబుతారు అవి గారు, అసలు బంధం ఉందా? బంధం ఉందా? నిలబడట్లేదు. ఉదాహరణ చెబుతున్నా, నాకేదో చాలా పెద్ద కష్టం. ఒక వ్యక్తి మనసు తన భార్య పోయింది, చాలా బాధగా ఉన్నాడు. బాధ బంధమా కాదా? మరి అతనికి చాలా సంతోషకరమైన సంఘటన మనసుకు దొరికింది, బంధమా కాదా? ఇప్పుడు సుఖదుఖాలు బంధం అని చెబుతున్నారు కదా. బంధం అంటే అర్థం ఏంటి? అది ఎట్లాగా ఉండటం అనే బంధం అంటే అర్థం ఏంటంటే, అసలు బంధం అన్న మాట ఎందుకు వాడుతున్నారంటే బాగా అర్థం చేసుకోండి.
ఉత్తమోత్తమైన పురుషార్థంలో మోక్షం అనే మాట ఏదైతే ఉందో ఆ పదం వచ్చింది కాబట్టి ఈ పదం వాడాల్సి వచ్చింది. మోక్షం అనే పదం ఎప్పుడైతే ఉందో బంధం అనే పదం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బంధాన్ని మోక్షాన్ని అర్థం చేసుకోకపోతే బంధం అర్థం కాదు, మోక్షం అర్థం కాదు. ముందు బంధం లేదని తెలిస్తే మోక్షం అర్థమవుతుంది, మోక్షం ఏమిటో తెలిస్తే బంధం లేదని తెలుస్తుంది. రెండు ఉన్నాయి. ఉదాహరణకి మన స్వరూపం ఏమిటి చెప్పండి, తేలిగ్గా అర్థం చేసుకుంటే ప్రశాంతత మన స్వరూపం, అది కాదు తేలిక వెళ్ళిపెడతాం. మనకి జాగృతం ఉంది, జీవనం ఉందా లేదా, జీవనం ఉందా లేదా, జీవనంలో సుఖదుఖాలు ఉన్నాయా లేవా, ఇది మెలకువ. ఇకపోతే కళ ఉంది, కళ్ళలో సుఖదుఖాలు ఉన్నాయా లేవా, అంటే జాగృతంలాగానే ఉంది. జాగృతం స్వప్నంలాగా ఉంది, స్వప్నం జాగృతంలాగా ఉంది, కానీ రెండు ఒకలాగానే ఉన్నాయి. ఇక నిద్ర అనేది ఒకటి ఉంది, ఈ రెంటిలాగా లేదు. ఈ రెంటిలో లాగ లేకపోయినా ఎవరైనా నిద్ర లేవగానే ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది అంటున్నాడు. ఈ ఒక్క పదం వాడుతున్నాడు, ఈ ఒక్క పదం సరే. ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే ఉదాహరణకి జాగృతము స్వప్నము దేన్ని ఆశ్రయించుకొని అంటుంటే, ప్రతి ఒక్కడికి మనసు ఉంది, ఒక్కడే మనసు, మనసే ఒక్కడు, ఒకటే మనసు మొత్తం ఇంత కార్యాన్ని చేసేది అన్నిటికీ. అందుకని మనకే ఒక కుక్క తన పిల్లల్ని లాలిస్తుంటే అబ్బా కుక్క కూడా మనసు ఉందా, పక్షికి కూడా మనసు ఉందా, డాల్ఫిన్కి కూడా మనసు ఉందా, మనసు గురించే ప్రశ్న, ఈ మనసు ఇట్లుందా అని. ఉన్నది ఒకటే మనసు, సృష్టి అంతా ఒకటి, అదే విశ్వ మనసు, అదే కృష్ణ పరమాత్మ. ఇంద్రియాల్లో మనసు నేను అని, అది మనసు తప్పితే ఇంకోళ్ళు లేడు. మనసు ఉందంటే కృష్ణుడు ఉన్నట్టే, కృష్ణుడు ఉన్నానంటే మనసు ఉన్నట్టే, ఒకటే అన్నమాట. కృష్ణుడు మనసు వేరు కాదు. ఆ మనసు అంటే గ్రహించే శక్తి, గ్రహించి గ్రహించి అనుభవించి లయించిపోయేదే మనసు అంటే. గ్రహించి అనుభవించి, గ్రహించి అనుభవించి లయించిపోయేదే మనసు అంటే. ఇది కాక ఇంకేముంది, వీటిల్లో మనసు ఉంది కాబట్టి ఈ రెండు ఉన్నాయి. ఏమున్నాయి, జాగృతం ఉంది, స్వప్నం, దాంట్లో సుఖదుఖం ఉంది, అయింది కదా. నిద్రలో ఏముందో, నిద్రలో ఈ విధంగా పనితీరు లేదు, కానీ మనసు ఉంది, కానీ ఈ పనితీరు లేదు కదండి, కానీ అఖండమైన శాంతి సంతోషం వస్తుంది కదండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకో, మన జాగృతంలో మన స్వప్నంలో సుఖదుఖాలు ఒకవేళ బంధించేటట్టయితే మీకు నిద్ర అనే ప్రశాంతత స్థితి వస్తుందా, వస్తుందా, ఇది అర్థమైతే మోక్షానికి జ్ఞానానికి కూడా సుఖదుఖాలు అవి బంధించలేవు. ఆ మనసుని బంధించగల, ఆ శుద్ధ వస్తువుని బంధించగల సుఖదుఖాలు ఏవి దాన్ని. ఇప్పుడు ఇప్పుడు నాకే సుఖదుఖాలకు నేను అలవాటు పడ్డాను కావాలనుకుంటున్నాను, దీన్ని బ్రహ్మ అని వాడాల్సి వస్తుంది, అజ్ఞానం అని వాడాల్సి వస్తుంది. కానీ అర్థం చేసుకుంటే అడ్డే కాదని తెలుసు. ఉండనివ్వండి, ఏమైంది, అదే కృష్ణమూర్తి గారే మీకు అర్థమైందా, ప్రశాంతత మనసుకి ప్రశాంత. ఇప్పుడు ఏమని చెబుతారు, మనసు కాస్త నిద్రపడితే మనసు ప్రశాంతమైంది అంటున్నాడంటే అర్థం ఏంటండి, మనసు ఉన్నట్టేగా. ఏమని చెబుతారు, లేస్తే నాకు మనసుకు అన్ని చికాకులే, లేస్తే తా బాధలే అంటాడు ఒక మనసు. ఒక మనసు ఏం చెబుతున్నాడు, కళల్లో కానీ మనసు కాస్త కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, మనసు కుదుట పడ్డ మనసు తీపి కళలు కంటారు ఆత్రేయ గారు, తీపి కళలు అక్కడ ఉంది. అది పోయిన తర్వాత మనసు నిద్రపెట్టా, కాస్త నిద్రపడితే నా మనసు ప్రశాంతత హాయిగా ఉంటుంది. నా మనసు, నా మనసు, నా కళలో నా మనసు, మెలకులో నా మనసు, నిద్రలో నా మనసు. కానీ కళలో మెలకులో నా మనసు ఏవి కళలో బంధించట్లేదు, అడ్డు రావట్లేదు, అడ్డు రావట్లేదు, బంధం అంటే అడ్డు. స్వప్నంలో ఉన్నవేవి కూడా నిద్రలో అడ్డు రావట్లేదు. ఈ మూడు కూడా దేనికి ఏది అడ్డు కాదు, అదే శ్రీకృష్ణమూర్తి గారు చెబుతున్నాం అన్నమాట.
తర్వాత ఏమంటారు, విరుద్ధమైనది నశిస్తేనే సత్యం ఉండడం సాధ్యం అవుతుంది. ఇగో ఇది విరుద్ధ భావాలు. జాగృతం అడ్డు, నాకు భర్త అడ్డు, నాకు భార్య అడ్డు, నాకు పిల్లలు అడ్డు, నాకు నీకు నీ గురువు అడ్డు, నువ్వు గురువు నమ్మావు అది నీకు అడ్డు. ఈ పరస్పర విరుద్ధం అండి ఇవి. అయితే నీ చూపు నీ వినికిడికి అడ్డయి ఉండాలి, నీ వినికిడిని రుచికి అడ్డవ్వాలి, నీ రుచిని ముక్కుకు అడ్డవ్వాలి. ఇవేవి ఒకదానికి అడ్డు కానప్పుడు ఇవేవి ఒకదానికొకటి అడ్డే నీకు అడ్డు కానీ అడ్డే నీకు అడ్డు. అడ్డు అన్నది ఒక ఆలోచన, ఆలోచనే అతి ప్రమాదకరమైంది. ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుంటేనే పోతాయి. వివేకం కావాలి దాన్ని, దాన్నే విచారణ అన్నారు. ఏం చూపుకి రుచి అడ్డుగా అన్నట్టు, ఏం ఒకసారి హోటల్లోకి వెళ్తే దాన్ని రూపం చూస్తున్నావు, వాసన చూస్తున్నావు, రుచి చూస్తున్నావు, అనుభవిస్తున్నావు, బాగుందంటున్నావే, స్పర్శిస్తున్నావు, మెత్తగా ఉందే గట్టిగా. ఐదు ఇంద్రియాలు ఒక చోట ప్రయోగించి ఆ వస్తువును గ్రహించి ఆ తర్వాత స్వీకరించి బ్రేవమని తేల్చేటప్పుడు ఏది అడ్డుగానప్పుడు ఏది అడ్డు నీకు? ఎవరో చెప్పారు దేవుడు పూజ అడ్డు కాదని. దేనికి అడ్డు? ఇవన్నీ అడ్డు కానప్పుడు అదే అడ్డు కాదు. ఒకవేళ ఇవి అడ్డు అయితే అదే అడ్డే. అడ్డు అన్నది ఆలోచనే తప్పితే, అజ్ఞానం ఆలోచనే తప్పితే నీకేది అడ్డు కాదు. ఒకవేళ అట్టే అడ్డు అట్టయితే పరమాత్మ ఈ అనంత సృష్టికి తన ఆధారకర్త కాదు. మరి తన అనంత సృష్టి తనే అయినప్పుడు ఈ ప్రపంచం సుఖదుఖమే అయితే నేనే పరమాత్మను అయితే నాకు ఎట్లా అడ్డు అవుతుందో ఒక మాట చెప్పండి నాకు మీరు. ఇది పరస్పర విరుద్ధమైన భావాలు. అర్థమవుతుందా రవి గారు? నాకు ప్రశాంతత కావాలి, ఏ శబ్దము వద్దు, కానీ నాకు పాప్ మ్యూజిక్ వినాలి. నేను పాప్ మ్యూజిక్ వింటాను కానీ నాకు ప్రశాంతత కావాలి, ఏ శబ్దము వద్దు. ఎట్లా పరస్పర విరుద్ధమైన భావాలు ఇవన్నీ. పరస్పర విరుద్ధమైన భావాలు ఏమిటి అంటే భావమే పరస్పర విరుద్ధం కానీ పరస్పర విరుద్ధమైన భావం అంటే ఇప్పుడు ఏంటి, ఇవి అడ్డు అన్నది ఒక భావం, అడ్డు అన్నది ఒక భావమే, అనుకూలత అన్నది కూడా ఒక భావమే. భావం పోతే అనుకూలత ప్రతికూలత లేదు. మీకు అర్థమవుతుంది రవి గారు? అట్లా పరస్పర విరుద్ధమైన భావాలతో అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనకి సరిగా అర్థం కానప్పుడు నీ ఐదు శక్తులు కలిసి నిన్ను ఒక్కడిని చేసి జీవనం అనే అనుభవం అని చెప్పి అంటున్నావే, పరమాత్మ ఇది ఇవ్వకపోతే నీ కర్మ ఏమిటి? ఆ లోపల వస్తువులు ఐదు లేకపోతే అదికే శివుడు అంటారు. పంచతత్వం శివుడికి ఐదు రూపాలు ఉన్నాయంటారు కదా, వామదేవం, మాఘోరము, ఇవన్నీ అదే ఐదు ఇంద్రియ శక్తులు, అదే గాయత్రి. ఐదు ఇంద్రియ శక్తులు కలిపి ఒకటే, ఏనికి ఏది అడ్డు కాదు. ఒకదానికొకటి అనుకూలత, ఒకదానికొకటి కలిసి ఒక అద్భుతమైన ఈ ఐదు జ్ఞానశక్తులని ఐదు విరుద్ధ భావాలు లేకుండగా, ద్వేషభావం లేకుండగా, ప్రతిఘటన లేకుండగా వాటిని వాటిగా వదిలిపెడితే ఆ జీవన మాధుర్యము సుగంధము దానికి అనుభవంలోకి వస్తుంది. కాదనొద్దు, అన్నీ కలిపి ఒకటిగానే ఉన్నాయి. నువ్వు అన్నీ విడిగొడుతున్నావేంటి? ఎవరో వినకపోతే నువ్వు సరిగా వినలేదంటావు, చూడకపోతే నువ్వు సరిగా చూడలేదంటావు. ఈ సరిగా 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 అదంతా బాహ్యానికి సంబంధించిన విషయం. నిరసించడం వల్ల, ఐక్యం చేసుకోవడం వల్ల విరుద్ధమైన వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంది. అంతే కదా, నిరసిస్తున్నామంటేనే వేరైపోయింది, ఐక్యం చేసుకోవాలంటేనే వేరైపోయింది. నా జ్ఞానం కావాలంటలోనే జ్ఞానానికి నువ్వు ఎప్పుడో దూరం అయిపోయావు. జ్ఞానం కావాలని అడగటంలోనే అడిగేవాడే జ్ఞానము, జ్ఞానం లేకపోతే ఎట్ట అడుగుతావు నువ్వు? తెలియటము అని మాట వాడతారు దాన్ని, ఏమంటారండి, కాన్షియస్, ఇంగ్లీష్ పదం కాన్షియస్, ఎరుక. ఎరుక లేకపోతే ఏది అడుగుతావు నువ్వు? ఎరుకే జ్ఞానము, ఎరుకే పరమాత్మ, ఎరుకే శివుడు, ఎరుకే నువ్వు. ఇక తప్పనిచ్చి కొత్త పదార్థం ఇంకోటి లేదు ఈ సృష్టిలో. ఎరుకే మనసు అంటే మనసే ఎరుకంటే, మనసుంటేనే ఎరుకుంటుంది, ఎరుకుంటేనే మనసు ఉన్నట్టు. మనసు ఎరుకవి, అందుకని పరమాత్మ కృష్ణుడు ఇంద్రియాల్లో మనసు నేను అన్నాడు. ఇక అక్కడ పరస్పర విరుద్ధం అన్న మాట ఎక్కడుంది? చూడండి రవి గారు, బాహ్య ప్రపంచంలో వైవిధ్యం ఉన్నప్పుడు పుణ్యపాపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అంత ద్వంద్వం ఉంది. కానీ వాస్తవానికి ఎంత ఉనికి ఉందో వాటికి తెలియదు అసలు, వాటికి ఉనికి. అందుకనే ఈ బయట విమర్శ చేస్తున్నంతకాలం, వీటిని వెతుకుతున్నంతకాలం, శోధిస్తున్నంత, ఒకటికి పుణ్యం అనిపించింది, ఇంకోటికి పాపమైంది.
ఒకచోట ఇది ధర్మం అనిపించింది, ఇంకో చోట అధర్మం అయింది, ఒకచోట పగలనుకున్నది ఇంకో చోట రాత్రి అయింది, ఇంకో చోట రాత్రి అనుకుంటే ఒకచోట మధ్యాహ్నం అయింది. ఏం ఇప్పుడు మనం పదేంది పొద్దుపూట అర్ధరాత్రి అమెరికాలో రాత్రి అయింది, పగల రాత్రి. రోజు అనే భాగాన్ని తీసుకుంటే రోజా కాదు అమెరికాకి భారతదేశానికి, దినమే అయితే ఇది దినమే అది దినమే అయితే దినాన్ని ఇప్పుడు పగలందామా రాత్రి అందామా? దినానికి దినమే ఆధారమే పగలు రాత్రికి సూర్యుడిలాగా. దినకరుడు అంటే పగలు రాత్రికి ఒకే సమయంలో ఆధారమైన వాడు దినకరుడు. ఈ ఒకే సమయంలో పగలు రాత్రి అన్నది యువతల్ది, పగలు రాత్రి అనేది భౌతికం, పగలు రాత్రికి ఆధారమైనది అది భౌతికం, అది పరమాత్మ. ఇప్పుడు చూడండి అమెరికాలో రాత్రి 10 అయింది ఒక చోట, ఇంకో చోట వేరు, ఇక్కడ పొద్దున 10 అయింది, ఇది పగలు అది రాత్రి. ఈ దినంలో ఈ రోజే కానీ మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడేగా ఈ క్షణం పగలుగా ఉంది, ఈ క్షణం రాత్రిగా ఉంది, ఈ క్షణం పగల రాత్ర. అంటే ఈ క్షణము పగలు రాత్రి అని చెప్పేవాడికి ఆలోచనలో భాగం అది పగలు రాత్రి, చెప్పేవాడు ఆలోచనలో భాగమే. చెప్పేవాడు ఉంటేనే పగలు రాత్రి, ఆ ఎరుక ఉంటేనే జ్ఞానం అంతటితో అయిపోయింది. పగలు రాత్రి గురించి తెలుసుకోవటం కాదు, పగలు రాత్రి ఏమిటనే విచారణ విజ్ఞానంలో భాగం. పగలు రాత్రిని గుర్తుపట్టేది ఏదైతే ఉందో, ఎరుక కలిగి ఉన్నది ఏదైతే ఉందో అదే పరమశివతత్వం. దానికి ఎక్కడ ప్రతిఘటన కానీ అదేమంటారు ఏమన్నారు సంఘర్షణ కానీ ఏది లేదు అసలు దానికి. నేను ఒక్కటే చెబుతా రవి గారు, ఓ రవి గారు, పరమాత్మే తాను అనేకమయ్యాడంటే అక్కడ జగత్తు జీవుడు ఈశ్వరుడు నీ మెలకువలో భాగమైతే నువ్వే ఈ మూడు అయితే నీకు నీకు నువ్వు ఎట్లా అడ్డమవుతావు, నీకు నువ్వు ఎట్లా తెలియ అంటున్నావు, నీకు నువ్వు అట్లా తెలియదు అంటున్నావు. నాకు నేను తెలిసేగా నాకు నేను తెలియదు అనేది, నాకు నేను తెలియదు నేనెవరు అని అంటే, నాకు నేను తెలిసేగా నాకు నేనెవరో తెలియదు అనేది. చూడండి జ్ఞానాజ్ఞానాలు, ఆ తెలియటం తెలియపోవటం తీసేయండి, ఉన్నదేదో ఉంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకొని అనంత లోకాలు భువన భాండాలు 14 లోకాలు ఏవో ఎన్నో ఉన్నాయో లేవో అదంతా వదిలిపెట్టండి, దీన్ని ఆశ్రయించుకొని ఇవన్నీ వచ్చినాయో దానిలోంచే కదులుతున్నాయో, దానికి అది అడ్డట్లు అవుతుంది రవి గారు. బెండకాయకి బెండకాయ రుచి బెండకాయకి ఎట్లడ్డు అవుతుంది? ఒక మామిడి పండు రంగు దాని రుచి దాని వాసన దానికి అడ్డట్టు అవుతుంది రవి గారు. నీకు పడపోతే షుగర్ ఉంటే నీకు అడ్డది, అది నీ వ్యక్తిగతం నీ భౌతికం. అది ఆ మామిడికాయగా అంత మా అంత తీపి ఉంటే దానికి షుగర్ వస్తుంది, అది మనం ఏం చెప్పలేము దానికి. మామిడి పండుగకి సపోటాకి ఇంకా ఎక్కువ స్వీట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ షుగర్ సపోటాకి రావాలి. మామిడి పండు కంటే కూడా సపోటాకి ఎక్కువ షుగర్ ఉండాలి. సపోటాకి ఎక్కువ షుగర్ ఉందా తింటే నాకు ఎక్కువ షుగర్ వస్తుందా, అది భౌతికము నీ మానసికము. సపోటాకి ఇతరము లేదు దానికి, దానికి ఇతరం లేదు కాబట్టి దానికి ఏం కాదు. కాబట్టి ఈ లోకంలో మీరు మీ కోరికల చేత, మన మన ఆలోచనల చేత, మన ఆశల చేత, మన నిర్ణయాల చేత బద్ధులమైపోయి అన్నీ ఇదడ్డు అదడ్డు 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 అనేది ఏంటంటే నా జ్ఞానమే నాకు అడ్డుగా ఉంది. ఇగో ఈ జ్ఞానం అడ్డు అనే జ్ఞానం, అడ్డు లేదనే జ్ఞానం నీకు అడ్డు లేకుండా చేస్తుంది, అడ్డు ఉన్నదనే జ్ఞానం అడ్డుగానే కనపడుతుంది. ఇది వారు చెప్పిన జ్ఞాన మార్గం. శ్రీకృష్ణమూర్తి గారు భగవాన్ చెప్పి ఇవాళ గురువుగారు చెప్పింది చదవండి ఒకసారి. ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ చెప్పింది చెప్పండి. వైరాగ్య శతకంలోని ఒక పద్యభావాన్ని మహర్షి ఇలా వివరించారు. ఓ మనస, ప్రపంచం చేత గొప్ప అనిపించుకోవాలని ఆలోచిస్తావు ఎందుకు? ఇతరులు నీ గొప్పతనం తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఆద్యంతరహితుడైన దైవమే బంధాలను కల్పిస్తాడు, మోక్షము ప్రసాదిస్తాడు. ఓ మనస, ఆ దైవం పవిత్ర పాదాల దగ్గర నిన్ను నువ్వు అర్పించుకునే అరుదైన తపస్సు చేయి. అప్పుడు నీ ఔన్నత్యం తెలిసి ప్రపంచమంతా కీర్తించేటంత ఉన్నతుడిగా దైవమే నిన్ను మలుస్తాడు. భగవంతుడికి రెండు పాదాలు ఉన్నాయి రవి గారు, ఒకటి మోక్షము, రెండు బంధము. ఈ రెండు పాదాలు వదలటమే ఆ రెండు పాదాలు పట్టుకోవటం, ఇది భగవత్ కీర్తి కాంక్ష. ఈ అతి ఉత్కృష్టమైన అతి భయంకరమైన అహంకారానికి మూలహేతు కీర్తి. అంటే కీర్తి అంటే ఏం లేదు, నేను అడ్డు, నేనే కదా అడ్డు,
మిగిలినవన్నీ చిన్న చిన్నవి, ఏదో నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఏం పెద్ద ప్రమాదం లేదు. ఇతరులని కల్పించేది కీర్తి ఒక్కటే ఇతరాన్ని కనిపిస్తుంది. భగవాన్ అంత అద్భుతంగా చెప్పారు, అదే బంధాన్ని మోక్షాన్ని కూడా కల్పిస్తుంది. ఒక్క ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పిన భగవాన్ చెప్పింది ఏంటంటే, ఒక గుణం ఒకటి వస్తే అన్నిటికీ అదే మళ్ళీ బ్రహ్మ కింద మార్చు. ఈ గుణం ఉంది కాబట్టి దానికి అది మంచిది, దీంట్లో సరిపోతుంది. ఇప్పుడు చదువుకునే గుణం ఒక తెలియగలడు అయిన మాత్రం ఇంట్లో అతని ప్రవర్తన బాగుంది అంటానికి ఏం లేదు. ఇంట్లో అతని ప్రవర్తన బాగుంది అన్నంత మాత్రాన సమాజంలో బాగుంది అంటానికి ఏం లేదు. కానీ ఒక 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 ఎలిమెంట్, ఒక ఒక చిన్న గుణం అన్నింటిలో అక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ బంధము మోక్షము అన్నది వదిలిపెట్టడమే నిజమైన ఆరాధన. అవి ఆలోచనలో భాగం. అది నువ్వు బంధుడివి కాదు, ముక్తుడివి కాదు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకో. నా కీర్తి కావాలి అని అనిపించింది అంటే ఏ రకంగా అయినా సరే జాగ్రత్తగా చూడాలి మనం. ఉంది అంటే నిన్ను జీవుడుగా తయారు చేయాలి. నిజంగా అక్కడ ఆలోచనే జీవుడుగా ఉంది, ఆలోచనే దేవుడుగా ఉంది. ఆలోచన లేకపోతే దేవుడు లేడు, జీవుడు లేడు, ఉన్నదేదో ఉంది. ఇది జ్ఞానం. భగవాన్ అద్భుతమైన కోరిక.